హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30 అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మేము ఒక ప్లేస్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ట్రావెలింగ్ వీడియోస్ కదా అని స్కిప్ చేయకండి, ఎందుకంటే మన ఛానల్ని మోస్ట్లీ ఎక్కువ ఆడవాళ్ళు అయితే చూస్తుంటారు. ఆడవాళ్ళకి డెఫినెట్లీ బాగా యూజ్ అయ్యే ఒక ప్లేస్కి అయితే మేము వెళ్ళబోతున్నాం అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి మేము ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. నేను రెడీ అయిపోయాను అండ్ లక్కీ కూడా రెడీ అయిపోయాడు. అండ్ ఈ రోజు జర్నీ ఎలా సాగుతుంది ఏంటి అన్న చూడండి. వెదర్ అయితే మాత్రం సూపర్ కూల్గా ఉంది. వీడియోని అయితే మాత్రం డెఫినెట్లీ మీరు లైక్ చేసి అయితే చూడండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ అందరికీ పోవట్లేదు కదా. లైక్ చేశారంటే మేబీ రీచ్ అన్నది కొంచెం ఎక్కువైతే వెళ్ళచ్చు. అండ్ నౌ లెట్స్ గెట్ అవర్ జర్నీ స్టార్టెడ్. లక్కీ లక్కీ వచ్చేస్తావా? బాబాయ్. ఈ మధ్యన కామెంట్ సెక్షన్లో కొందరు అయితే కామెంట్ చేస్తున్నారు, మీరు వెయిట్ లాస్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా, కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నారు అని. బట్ నిజానికి నేను ఏ విధమైన ప్రయత్నాలు అయితే చేయట్లేదండి. రైట్ సిచ్యువేషన్ నాకు ఇంకా దొరకలేదు, బట్ డెఫినెట్లీ ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే చూస్తారు. బట్ ప్రస్తుతానికి ఏంటంటే మార్నింగ్ టైంలో హాట్ వాటర్ అయితే మాత్రం తాగుతున్నాను. ఆ హాట్ వాటర్ కోసం నేను కెటిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కెటిల్ చూడండి, ఫస్ట్లీ చూడడానికి మంచి స్టైలిష్గా భలేగా ఇంప్రెసివ్గా అయితే కనిపిస్తుంది కదా. ఇది అగారో బ్రాండ్ అండి, రీజెన్సీ కెటిల్ అండి. చాలా బాగుంటుంది, వింటేజ్ కలెక్షన్ లాగా ఉంటుంది అనమాట. నాకు ఎస్పెషల్ ఏంటంటే ఇలాంటి వస్తువులు ఇంట్లో అలా దాచుకోవడం అన్నా షోకేస్లో పెట్టడం అన్నా చాలా నచ్చుతుంది. సో ఇది దాచుకోవడానికే కాకుండా ఎవ్రీడే లైఫ్లో యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఏ హాట్ వాటర్ తాగాలంటే గ్యాస్ట్రో మీద తాగకూడదా అంటే అలాగా తాగొచ్చు. బట్ ఇదేంటంటే కొంచెం అప్గ్రేడ్ వెర్షన్ అనమాట. గ్యాస్ట్రో మీద వాటర్ పెట్టి అది కాగిందా లేదా చూసి తాగి అంటే ఇందులో వేసామంటే కరెక్ట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత అదే ఆగిపోతుంది. సో ఇది ఎందుకు బెస్ట్ అన్నది మీకు చెప్తాను. అంటే అదర్ కెటిల్స్తో కంపేర్ చేస్తే ఎందుకు ఇది బెస్ట్, ఇది అప్గ్రేడ్ అయ్యింది అంటున్నాను కదా, ఎందుకు అన్న చెప్తాను చూడండి. ఫస్ట్లీ మనకి 360 డిగ్రీస్ సివిల్ కార్డ్ వస్తుంది, అంటే ఇక్కడ చూస్తున్నారు కదా. సో మనకి కెటిల్ అన్నది ఇలా సపరేట్ అయిపోతుంది అండి. సో ఈ కార్డ్ పైన కెటిల్ని జస్ట్ ఇలా ప్లేస్ చేయడమే. అండ్ ఇక్కడ వచ్చేసరికి గేజ్ అయితే వస్తుందండి. ఇందులో మళ్ళీ టెంపరేచర్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా, సెట్టింగ్స్ కాదు బట్ టెంపరేచర్ని అయితే ఇది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి 0 to 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే వస్తుంది. అండ్ కెట్ల్ వచ్చేసరికి లార్జ్ కెపాసిటీ, అంటే మనకి 1.8 లీటర్స్ కెపాసిటీ అండి, పెద్దదనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాటర్ లెవెల్, మనం ఎంత వాటర్ వేసాం ఏంటి అన్నది ఇదంతా కూడా మనకి చూస్తున్నారు కదా విజిబుల్గా ఉండదు. లోపల వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుందండి, బయటకు వచ్చేసరికి ఇంకొక కవరింగ్తో మంచి లైట్ గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. పేస్టల్ షేడ్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఆటో షట్ ఆఫ్ అనమాట, అంటే టెంపరేచర్ అన్నది 100 డిగ్రీస్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది పైకి పుల్ ఆఫ్ అయిపోతుంది. అదొక్కటే కాదు, ఇఫ్ ఇన్ కేస్ లోపల వాటర్ వేయకుండా చిన్నపిల్లలు చూడండి ఆడతారు అలా ఆన్ చేసినా ఇది ఆన్ అయితే అవ్వదన్నమాట. దానివల్ల ఏంటంటే లోపల కార్డ్ అది పాడైపోకుండా ఉంటుంది. యాజ్ వెల్ చూడండి ఎంత స్టైలిష్గా హ్యాండిల్ ఉందో, కర్వీ హ్యాండిల్ వచ్చింది. అండ్ ఈ లిడ్ని మనం ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో వైడ్ ఓపెన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసారా ఒక మెస్ అయితే వచ్చిందనమాట, ఫిల్టర్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డస్ట్ అలాంటి అక్యుములేట్ అయితే లోపలే ఇక్కడ ఆపేస్తుంది అనమాట, దీన్ని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంతో మనం హాట్ వాటర్, గ్రీన్ టీ అలాంటి వాటికి ఇది యూజ్ చేసుకోవడానికి అయితే డెఫినెట్లీ బెస్ట్. నేను వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను చూడండి. ఇది 1 లీటర్ ఆఫ్ వాటర్, ఎంత ఫాస్ట్గా బాయిల్ అవుతుందో చూద్దాం మనం. మీకు సైన్ ఇండికేషన్ కనిపిస్తుందా ఎక్కడి వరకు వాటర్ వచ్చిందో? యా, ఇక్కడ వరకు మన వాటర్ అయితే ఫిల్అప్ అయిందండి. 1 లీటర్ ఇక్కడ వరకు ఫిల్అప్ అయిపోయింది అనమాట. దీన్ని లిడ్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను, ప్లగ్ ఇన్ అయితే చేస్తున్నాను. మనకి ఇది 2160 వాట్స్తో అయితే వస్తుందండి, అందుకే ఫాస్ట్గా మన వాటర్ అనేది హీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఆన్ అయితే చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఇండికేషన్ కనిపిస్తుంది కదా. అండ్ యాజ్ వెల్ ఆ లైట్ ఇండికేషన్తో పాటు ఇక్కడ మనకి గేజ్లో రీడింగ్ అన్నది వస్తుంది చూడండి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి కొలిది కూడా గేజ్ కూడా మనకి చేంజ్ అయితే అవుతుంది. చూసారు కదా, ఇలాగా మనకి 100 డిగ్రీస్ రీచ్ అవ్వగానే
ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. అండ్ వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయి వేడివేడిగా పొగలు వస్తున్నాయి. అండ్ వాటర్ మనం వేసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఆ డ్రిప్పింగ్ ప్రాబ్లం లేకుండా దీని పౌచ్ చూసారా మీకు హ్యాండీగా ఉంటుంది అనమాట. హాట్ వాటర్ తాగడానికి, గ్రీన్ టీ పెట్టుకోవడానికి ఇలాంటి కేసెస్లో మనకి కెటిల్ బాగా అయితే యూజ్ అవుతుంది. నాకు ఎస్పెషలీ దాని డిజైనింగ్ అవన్నీ కూడా నాకు అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. సో నాలాంటి లవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ మీ కిచెన్లో దీన్ని యాడ్ చేసుకోండి, ఒక మంచి లుక్ అయితే వస్తుంది. లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్లో అయితే పిన్ చేస్తా. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇదిగోండి నా హాట్ వాటర్ రెడీ, నేను తాగేస్తాను. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము అలా ప్రయాణం చేస్తుంటే పక్కన ట్రైన్ వెళ్ళడం భలేగా అనిపించింది. చిన్నప్పుడు చూడండి, మనం ట్రైన్ చూసినా పైన ఏరోప్లేన్ చూసినా భలే ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఈ జనరేషన్కి అంత అవసరం లేదు, ఎందుకంటే ట్రైన్ జర్నీస్ చేసేస్తున్నారు, ఫ్లైట్ జర్నీస్ చేసేస్తున్నారు. సో వాళ్ళకి అంత ఎగ్జైట్మెంట్, మనకున్నంత ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుందని నాకు అనిపించట్లేదు. అండ్ ఈరోజు వీడియోలో ఆల్ ఓవర్గా ఎక్కువగా నా వాయిస్ ఓవరే ఉంటుంది, ఎందుకంటే బయట అవుట్డోర్లో షూట్ చేసినవి కదా, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటే మీరు మళ్ళీ తలపోటుగా ఫీల్ అవుతారని నా మాటల్లోనే చెప్తున్నాను. అండ్ వర్షంలో ఇలా జర్నీ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. అంటే లైఫ్లో చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ అన్నవి మేము అలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం అన్నమాట. మీరు అనొచ్చు బాబుతో వర్షంలో ఇలా వెళ్ళాలా అని, కొన్ని కొన్ని కమిట్మెంట్స్ అలా ఉంటాయండి, ఏం చేయలేము. ఒక జాబ్లో ఉన్నాము అంటే దానికి తగ్గట్టు కొన్ని కొన్ని అలా చేస్తూ ఉండాల్సి వస్తుంది. అండ్ ఫైనల్లీ మా ఊరైతే రీచ్ అయిపోయాం. మా ఊరు ల్యాండ్ మార్క్ అమ్మవారి టెంపుల్, దర్శనం చేసుకోండి. చెప్పు ఎక్కడ కూర్చోవా? మంచి ఒక హాఫ్ అన్ అవర్ వేసాడేమో స్లీప్, ఎవరో చెప్పినట్లు వేసాడు. ఇప్పుడు మా అమ్మ అయితే వస్తుంది, సో మా అమ్మను కూడా పికప్ చేసుకుని మనం అలా అలా రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. అరే అదిగో అమ్మమ్మ పండి పండి అండ్ ఆ తర్వాత రాజమండ్రి రీచ్ అయ్యాను. రాజమండ్రి కూడా ఏంటంటే చూసి చాలా రోజులు అయిపోతుందండి. రాజమండ్రి ఏదైనా చిన్న పని మీద అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం తప్ప రాజమండ్రి మెయిన్ రోడ్లో షాపింగ్ని నేను ఎంతగా మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేనమాట. మా అమ్మ నేను పొద్దున్న నుండి సాయంత్రం వరకు పండగ టైంలో షాపింగ్ చేసుకుని వచ్చేవాళ్ళం. అలాంటి మెయిన్ రోడ్ని లైక్ ఇయర్స్ అయిపోతుందని చెప్పాలి నేను అలా షాపింగ్కి వెళ్ళి. అలానే కాకినాడలో కూడా ఓ చేసేస్తున్నానా అంటే కాకినాడలో కూడా బయటకు వెళ్ళేది ఉండదు. అండ్ ఇప్పుడు లక్కీ వచ్చిన తర్వాత అస్సలు లేనే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంతకి అంటే మెయిన్ పర్పస్ రాజమండ్రి రావడానికి వచ్చేసరికి ఒక షూట్ పర్పస్ వచ్చానమాట. షూట్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఉయ్యాలు అన్నది క్యారీ చేస్తున్నాను. ఉయ్యాల గురించి చాలామంది అడుగుతున్నారు కదా, ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉందండి. మాకు ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట, నా హానెస్ట్ రివ్యూ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మిషన్ ఎంబ్రాయిడరీ గురించి కనుక్కుంటున్నాను అనమాట. పర్సనల్లీ కూడా నాకు అవసరం ఉంది, సో దానికోసం కూడా నేను నా డౌట్స్ అన్నీ కూడా తను అడిగి తెలుసుకున్నాను. అంటే ఇందులో ఎలా ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుందా లేదా, మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అన్నట్టు. నేను స్టార్ట్ చేయాలనుకుంటే అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే నాకు అసలు బేసిక్ నాలెడ్జ్ లేదండి. అంటే బ్లౌజెస్కి ఎలా స్టిచ్చింగ్కి మెజర్మెంట్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది అసలు తెలియదు అన్నమాట. బట్ ట్రైనింగ్ తీసుకుంటే ఎంత టైంలో వర్కౌట్ అవ్వచ్చు ఏంటి అన్నట్టు కొన్ని కొన్ని అయితే అడిగి తెలుసుకున్నాము. బట్ చాలామంది లేడీస్ ఇంట్లో చూడండి మిషన్ కుట్టుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువే అవుతుంది, బట్ ఏంటంటే వన్స్ తీసుకుంటే అందులో బెనిఫిట్ అలాగే ఉంటుంది. అండ్ మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆ చిన్న మిషన్ కూడా ఏంటంటే హాఫ్ హాఫ్ కుడుతుంది అని అంటున్నారు. ఆ హాఫ్ కరెక్ట్గా సెట్ చేసుకుంటేనే లుక్ అన్నది ఉంటుంది అనమాట బ్లౌజ్కి. దానికంటే కొంచెం పెద్ద తీసుకోవడమే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఆ తర్వాత లంచ్ చేద్దామని బయటకు వచ్చాము. యాక్చువల్లీ వీరుగారు ఏమన్నారంటే పండలపాక అప్పారో హోటల్లో చాలా బాగుంటుందంట, చాలా పేరంట అని చెప్పి తిప్పి తిప్పి తీసుకెళ్లారు. బట్ అక్కడ జనం చాలా ఉండడంతో ఇంక
ఇంకా అక్కడ వర్కౌట్ కాదు, అప్పటికే రెండు అయిపోతుందని వేరే ప్లేస్కి వచ్చాం. ఇక్కడ చూస్తే ఏమో ఫుల్లీ వెజిటేరియన్ అనమాట. అంత ఇంప్రెసివ్గా ఏమనిపించలేదు. అంటే అక్కడ వర్షం ఉండేసరికి ఆ టైప్ ఆఫ్ బిర్యానీ వేడివేడిగా తింటే బాగుంటుందని అనిపించింది, బట్ అవ్వలేదు. వెజ్ ఏదో ఆర్డర్ చేసుకున్నాం కానీ టేస్ట్ సోసో అని అనిపించింది. పుష్కర్ ఘాట్ రోడ్లో అలా తినేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అంత కూల్ వెదర్లో తినాలి అన్న క్రేవింగ్ నాకైతే అలానే ఉండిపోయింది. ఇంక వీరుగారు ఏం చేశారంటే ఆన్లైన్లో ఫుడ్ అనేది ఆర్డర్ చేశారు. అండ్ దారిలో వచ్చేసరికి మొక్కజొన్న పొత్తులు, ఇలా వర్షం పడుతూ చల్లటి గాలి వేస్తున్నప్పుడు మొక్కజొన్న పొత్తులు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఏంటో నాకు ఇక్కడికి రాగానే చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ వల్ల ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ అలా బాగా గుర్తొస్తున్నాయి. ఇది వచ్చేసరికి టెంపుల్ ల్యాండ్ మార్క్ అని చెప్పాను కదా, ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఎప్పుడో లక్కీ 3వ నెలనప్పుడు 5వ నెలనప్పుడు వెళ్ళాము. మళ్ళీ ఇన్ని రోజులకి ఇంకా బర్త్డే కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదా అన్నట్టు టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాము. సో వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాం అన్నమాట. అవే చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేసా. ఫారెస్ట్లోకి వచ్చేస్తుంది కదా, ఫారెస్ట్లోకి చూడు. కాదు, చాలా నెలలకి మొత్తం మీద లాస్ట్ వీక్ వచ్చి మళ్ళీ ఈ వీక్ మా ఇంటికి రావడం అన్నమాట. ఇప్పుడు ఉందా డ్రెస్? తను ఆడు కనిపిస్తున్నాను, అలా కనిపించినట్టుగానే ఉండాలి. తిప్పు ఎలా ఎలా 3 సార్లు తిప్పి చేయండి, గుండు బాబు కుడువులు వేస్తున్నాము. పైసలు కూడా వేసారు కదా. అలా పెట్టాళ్ళు వచ్చేస్తా. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే తిరుపతి నుండి వచ్చిన తర్వాత గుండు పైన కుడుములు వేస్తారు కదా చిన్నపిల్లలకి, అది లక్కీ విషయంలో ఏంటంటే అలా అలా డిలే అయిపోయిందనమాట. లైక్ ఇంట్లో సిచ్యువేషన్స్ మీరు బ్లాగ్స్లో చూసే ఉండొచ్చు. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్లో కుడుములు వేయాలి, లడ్డూలు వేయాలి అన్న కాన్సన్ట్రేషనే లేకపోయింది. బట్ మా అమ్మకి ఏంటంటే అది వేయాలి వేయాలి, మనం మిస్ చేసేసాము అని చాలా అనిపిస్తుంది. యాక్చువల్లీ వాడికి పేరు పెట్టడానికి తీసుకువెళ్ళినప్పుడే అది చేసేయచ్చు అని అనుకున్నాం, బట్ ఎక్కడో ఓవర్లాప్లో మా అమ్మ మర్చిపోయిందనమాట. చేద్దాం అనుకుంది కాస్త, అయ్యో మర్చిపోయానని అలా అనుకుంటూనే ఉంది. ఏదో దేవుడు తీసుకువెళ్ళినట్టు ఈ ప్రమోషన్ వీడియో ఉండడం, దానికోసం ఇంకా రాజమండ్రి వరకు వెళ్ళడం, అలా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న గంట గంటన్నరలో త్వర త్వరగా కుడుములు ప్రిపేర్ చేసేసి లడ్డూస్ ప్రిపేర్ చేసేసి ఖచ్చితంగా మనం వేయాలి అన్నట్టు వేయించిందనమాట. ఐ డోంట్ నో కరెక్ట్గా ఈ టైంలో వేయచ్చో వేయకూడదో, అంటే తీసుకొచ్చిన వెంటనే కొందరు వేస్తూ ఉంటారు గుండుపైనండి, బట్ ఇంకా లేట్ అయిపోయినా ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్కి వాల్యూ ఇస్తున్నాం అనమాట. సో చెయ్యాలి అని తను అంత అలా అనుకున్నప్పుడు చేయిస్తే తను ఇంకా హ్యాపీ కదా అన్నట్టు వేయించాము. అండ్ అలాగే నైబర్స్ని కూడా పిలిచామన్నమాట, బ్లెస్సింగ్స్ ఉంటే మంచిదే కదా అన్నట్టు. సో ఇక్కడ అదే టైం అయితే మంచిగా అయితే స్పెండ్ చేసాము. ఇంకా అక్కడి నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ అనుకున్నాం వర్షం వస్తుంది కదా పోనీ ఉండిపోవచ్చు ఆ రోజుకి అని అనుకున్నాం, బట్ ఏంటి అంటే వర్క్స్ అన్నవి ఎంత ఎలా ఉన్నాయి అంటే ఇంకా నోటితో నేను చెప్పలేను అనమాట. ఇంకా కంపల్సరీ ఇంటికి వెనక్కి రావాల్సిందే, ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తే దగ్గరగా నాకు 12-1 గంట వరకు కూడా చేయాల్సినవి అన్ని వర్క్ పెండింగ్స్ అన్నవి ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఇంకా ఉండడం అయితే అస్సలు స్కోపే లేదు. అదే అంటున్నారు వచ్చినట్టే లేదు, ఇలా వచ్చావు అలా వెళ్ళిపోతున్నావు అసలు ఉండలేదు అని చెప్పేసి అంటున్నారు. మునుముందు ఇంకా చాలా రోజులు ఉన్నాయి టైం స్పెండ్ చేయడానికి, బట్ ఇప్పుడు ఏంటంటే తప్పదు కొన్ని కొన్ని హార్డ్ టైమ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఇంకా మనం అలా చేయాల్సిందే అన్నట్టు ఇంకా స్టార్ట్ అవ్వాల్సి అయితే వస్తుందన్నమాట. ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోతున్నాం, ఎందుకంటే రోడ్ కూడా అంత బాగుండదండి. కడియం కాకినాడ రోడ్ వచ్చేసరికి బాగా గతుకులు అయితే పడిపోయినాయి. రాజానగరం నుండి కొంచెం సమహా ఓకే, బట్ డిస్టెన్స్ అన్నది ఇంకొక 16 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయిపోతుంది. సో సరే ఇంకా వెళ్తురు మీద అయితే ఇటు నుండే వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుంది అన్నట్టు ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ సెండ్ ఆఫ్ అన్నమాట, అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా లక్కీకి బాగా సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. సో మనతో ఉన్న వ్రాప్ ఒకలా ఉంటుంది, మనవడు మనవరాలు ఉన్నారంటే వాళ్ళతో వ్రాప్ అన్నది గ్రాండ్ పేరెంట్స్కి ఒకలా ఉంటుంది. సో ఎవ్రీథింగ్
ఆ ఫేజ్ని బట్టి లైఫ్ యొక్క బ్యూటీ అన్నది అలా మారుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. సో అది ఈరోజు బ్లాగ్ అయితే. సో ఇక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయి ఇంకా వచ్చేస్తున్నాము. అండ్ కాకినాడ వ్లాగ్స్ అయితే రేపటి నుండి వస్తాయి. సో వ్లాగ్స్ అన్నవి కంటిన్యూస్గా చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నుండి ఆ గ్యాప్ అన్నది లేకుండా నేను చూసుకుంటాను. అండ్ ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అంటే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని అయితే లైక్ చేయండి. వీరుగారు ఇక్కడ కామెంట్ చేస్తున్నారనమాట, ఇదంతా చూడడానికి అడవిలాగా కనిపిస్తుందని. మీకు అలాగే అనిపిస్తుందా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్లో మనం అయితే కలుసుకుని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.